पकड़े। ఏందన్నా ఈడొచ్చినావు? ఈ మంది ఎవరు? ఈయన హోమ్ మినిస్టర్ గారు, చిన్న పని మీద వచ్చారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? రేట్ ఎంతైనా పర్వాలేదు, వాడు కోర్టుకు వెళ్లే లోపలంతా జరిగిపోవాలి. లెక్కలతో పని కాదు, కట్టలతో కూడా కూతరదు. రైస్ అంటే అన్నా मिनिस्टर गार की कूल ड्रिंक तिंरा अवसर ले उदय वार्ता पेपर लूड़ा रेप चूपस्ता एवं अभ्यंतरमा वेरी गुड रोज आर नलब की स्पाट गंटल की मर्डर एम गंटल की बॉडी पोस्ट मार्टम रानी ना पेर मतम एक् बैठक रावानी वील्ले मन मर्डर जैसे ब्लड बैठक वस्तु पेरू रा जरा फोटो इस्व నేను ఓడిపోలేదు, ఓడించారు ఓడించారు నన్ను ఓడించాడు ఆ హోమ్ మినిస్టర్ కృష్ణరావు లేడు హోమ్ మినిస్టర్ కృష్ణరావు వాడు అక్రమంగా దౌర్జన్యంగా అన్యాయంగా రిగ్గింగ్ చేసి ఓడించాడయ్యా రిగ్గింగ్ చేసి ఓడించాడు బాగుందయ్యా బాగుంది దొన్నపోతలో ఉన్నారు బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపి ఎక్కడేనా ఆ కృష్ణరావు లాంటి వాడు మినిస్టర్ గా ఉన్నంత కాలం మన రాష్ట్రం కూడా ఈ బస్సు లాగే చెయ్యూపితే ఆగిపోయే లెవెల్లోనే ఉంటుంది నేను కోర్టుకి వెళ్ళక్కర్లేదా నా టైం అవుతుందా పోనీ పోనీ అసలు మన రాష్ట్రంలో చేయబడినట్లుగా వచ్చిన అభియోగం అబద్ధమని అతను ఎలక్షన్స్ లో ఓడిపోయిన కారణంగా మతి స్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా కోర్టు వారు నమ్మి కేసు కొట్టివేయడమైనది మన ఆటోలకు మీటర్ లేయించండా అవునన్నా శానా పరిశాన్ చేసిండు మన బ్రాకెట్ మార్కెట్ మొత్తం బంద్ చేసిండు కనకరత్నం కంపెనీలో అందరినీ బొక్కల దోసిండు మంచిగా బంజేరా మన మూమెంట్ సగం ఆఫ్ చేసిండు ఏం సేవలు ఆలోచించుకోమల్ల ఫైటా స్పాటా బిస్కెట్ మన చేతులుండగా కుక్కెంత రిస్టేం చేసుద్ది వాడిని చూడడానికి ఎవరొచ్చినా సరే ఎవరొచ్చినా జోన్ చలవుతా అండర్స్టాండ్ నమస్తే భాయ్ నేనెప్పుడెవరికి నమస్తే చేయను అయినా చేస్తున్నా నమస్కారం అన్న ఎప్పుడూ దొరికిపోయేవాడు నీకెందుకురా దొంగతనం నేనే నీలకంఠం ఈ సిటీ మొత్తానికి ఏ మనిషి మూమెంట్ కి స్పాట్ పెట్టాలన్నా మనం పెట్టాల్సిందే ఏంది మా ఆటో వాళ్ళందరినీ మీటర్లేమన్నావంట తల్లితోడు సరదా పడ్డాను పబ్లిక్ లో ఎట్లాంటి స్టిక్ మూమెంట్ ఉండాలి మీరు మాకు వార్నింగ్ ఇవ్వడం మేము మీకు మామూలు ఇవ్వడం రివాజే అసలు ఈ చుట్టుపక్కల ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా నన్ను గల్వాల్సిందే నువ్వు గల్వలేదు నేను బాధపడ్ను నేనే మూమెంట్స్ చేసినా ఏ స్పాట్ పెట్టినా ముందుగా చెప్పేది పోలీస్ వాళ్ళకే అందుకే సంటి అన్న ఎట్లా పెట్టుకుందాం పేమెంట్స్
వీక్లీయా మంత్లీయా లేదా పండగలకి 50-50 ఇచ్చి డిసెంబర్ 31st కి ఏదైనా స్పెషల్ ఇస్తాలే మనకి పొలిటికల్ మూమెంట్ ఉంది ప్రమోషన్ ట్రై చేస్తాం మన స్పాట్ మీదే స్టేట్ పాలిటిక్స్ నడుస్తుంది మాట్లాడు పోలీస్ స్టేషన్ అంటే నీ దొంగ సారా బట్టి అనుకున్నావా లేదు నువ్వు నడిపే బ్రోతల హౌస్ అనుకున్నావా నీ గురించి నువ్వు చెప్పావు నా గురించి నే చెప్పను నీ మొత్తం జాతకం నాకు తెలుసు మీ అందరినీ బూసల్లో పెట్టి మీ వెన్నుపూసలు వంచడానికి ఇక్కడికి వచ్చాను మైండెడ్ రాస్కల్ ఏయ్ మా అన్న అంటే ఎందనుకున్నావురా వాడి గురించి నేను అనుకోవడం ఏమిట్రా బెత్తవ రాజకీయ నాయకులు అండగా ఉన్నారన్న బోడి ధైర్యం రా మీది కానీ వాళ్ళని మిమ్మల్ని కూడా కటకటాల వెనక పెట్టగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ధైర్యం రా నాది గెట్ అవుట్ ఆలోచించుకో మంచిగా ఆలోచించుకో థ్రో హిమ్ అవుట్ ఏం చేయాలో మాకు తెలుసు తంటి బండి దీరా మేము ఆలోచిస్తాం పందెక్కి తొక్కినట్టు ఉండాల పట్రా పట్టు సార్ సార్ కొంప ముగింది సార్ ఏంటి రండి సార్ విషయం చెప్పు రండి సార్ రండి ఏంటి ఏంటి తొందరగా చెప్పు అయ్యా ఆ సీఎం మీ మీద కమిషన్ అయిపోతున్నాడండి బాబు నా మీద ఏ ఎవరంగా చెప్పా ఇది వరకటి గవర్నమెంట్ ని వాడుకుని అక్రమంగా డబ్బు సంపాదించారని విజయవాడలో మీరు రిజిస్టర్ చేసిన ఆస్తుల వివరాలన్నీ మొత్తం బయటికి లాగబోతున్నాయండి ఆ హోమ్ ఎక్కడయ్యా ఆయన చుట్టూ సిబిఐ అబ్జర్వేషన్ ఉందండి అందుకే ఈ విషయం సీక్రెట్ గా తెలియచేయమని నన్ను పంపించారు త్వరలో మీ ప్రాపర్టీ కూడా సీజ్ చేయబోతున్నారు ఈ మొత్తం విషయం అంతా ఆ సీఎం కి కమిషన్ చైర్మన్ రాజగోపాల్ కి ఇద్దరికే తెలుసు ఈ విషయాలన్నీ పేపర్లో కూడా రాబోతున్నాయండి అయితే ఎంటనే ఈ చైర్మన్ రాజగోపాలం గాడి సీఎం నీలకంఠన్ సేవలో ఊదు ఏమిటిది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మాట్లాడరే ఇదిగో చైర్మన్ ఆ సీఎం నమ్ముకుంటే కూడెడతాడా గొడ్డెడతాడా గాడిది గుడ్డెడతాడు అసలు ఇందులో ఉన్న తెరకాసులోంచి మేము ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు అనుకూలంగా కాగితాలు రాసిచ్చేవే అనుకో నీ కమిషన్ మెంబర్లకు ఒక్కొక్కరికి ఒక్కో ఇల్లు కట్టిస్తాను నీకు స్పెషల్గా ఓ కార్ ఇస్తాను ఈ ఏడు తరాలోళ్ళు ఫ్రీగా రోజు పీకల దాకా సారా తాగడానికి ప్యాసులు కూడా ఇస్తాను నా మనసు అన్నపోసని నా అత్త ఆవగింజంతని నా గురించి బయట చెప్పుకునేది ఓట్ల గింజలో బియ్యపు గింజని రాసి నీ డబ్బుకు లొంగిపోయే విధవాలనుకున్న ఆఫీసర్లు సీఎం గారు లాంటి ఒక మంచి వ్యక్తి కింద పనిచేస్తున్న నాకు నీలాంటి వాడికి లొంగాల్సిన అవసరం లేదు ఇలాంటి గుండా విధవల ముందు నిలబడాల్సిన అవసరం అంతకన్నా లేదు చెప్పాం చేస్తావా లేదో చెప్పు లేదా ఎట్లా చేయాలో మేం చెప్తాం నువ్వేంట్రా చెప్పేది నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను ఈ రోజు సాయంత్రంలోగా మీ అందరినీ జైల్లో పెట్టకపోతే నా పేరు రాజగోపాలే కాదు బయట మొహమాట పడుతున్నట్టున్నాడు జర లోపలికే లొప్పిస్తాను లోనకెళ్ళి మాట్లాడుకుంటేనే బాగుంటది ఉప్పేసుకుంటాడు కదా చనోర్మై అన్న స్పాట్ లో ఉండగా మాట్లాడకు ఒప్పేసుకున్నాడా పాముని కొట్టి వదలకూడదు గొంతెత్తరిశాడు గొంతు కోసేసా అది నేను స్పాట్ అయిన ఒక గంట వరకు అదే మూడ్ లో ఉంటా ఎవరైనా సరే రీసెంట్ మేడం మీద జర బ్లడ్ ఉన్నట్టుంది చూడు ఈ గొడవల్లో పడి నీ మీద చేసిన కమిషన్ నెల పోస్ట్ పోన్ అవుద్ది ఏంది చూస్తావు పైసలి ఈలోగా ఎలాగైనా సరే అడి ప్రభుత్వం పడిపోవాల చూడు ఇంతకి ఇంతలు ఇస్తాను ఆ సీఎం గోడి గవర్నమెంట్ ఏ తమ్మం లాగితే పడిపోతుందో చూసి ఆ తమ్మం లాగి పడగొట్టేయాలి డ్రిక్క లేకపోతే మనం పడిపోతాం ఆ సీఎం గవర్నమెంట్ నా చేత్తు నేనే పడగొడతా అదెప్పుడు నేనే చెప్తా అదేమన్నా పోలకుండా నచ్చింటో పెట్టుకోవడానికి డెడ్ బాడీ దాన్నేం చేయమంటావు ఓ బంజయ్
ఓ మినిషిని పిలిచి ఆ డెడ్ బాడీకి రెండు పూలదండలే సూరేగించమను. ఎలక్షన్ లో ఓట్లు ఎక్కువ పడతాయి, నువ్వు వాడికి అది ఇచ్చి రారా. ఆ కుర్రాలు కూడా నీ ఇంటికెళ్ళి బీగి బాయే ఆయన ఏ కాశీయాత్రకో పోతే నీ దరిద్రం వదిలిపోతుంది. నేను కాశీకి వెళ్ళడం కాదు, వాళ్ళని పంపిస్తాను వాళ్ళకట్టి. ఏమండి మీరు ఊరుకోండి, చూస్తారుగా ప్రతి ఒక్కడికి లోకం అయిపోతాను. అది కాదండి, చేయండిరా చేయండి, ఎంతకాలం చేస్తారో చేయండిరా. రాత్రికి రాత్రే మీ గుడారాలని తగబెట్టించేస్తాను. ఇగో కాల్చడం గట్లుంచు, పరిశాన్ పడవాకు. నేను చెప్తున్నా ఇను, ఇక సీఎం గారి గవర్నమెంట్ కూలిపోయినట్టే. అసలు నేను అనుకున్నట్టు ఈడు పడిపోవాలి కానీ గవర్నమెంట్ ఎలా పడిపోతాయి? ఆడనే ఉంది స్పాట్. ఏయ్ మీరు పోండి, దానికి నేను ప్లాన్ చేసిన గానీ మీ గవర్నమెంట్ వస్తే నాకు 10 పంచాయతీలు 5 జిల్లా పరిషత్లు ఇస్తారా? ఓ అన్నో, ఆ మా తమ్ముడికి ఎమ్మెల్యే సీటు కూడా, 4 మంత్రులను కూడా ఇస్తాను. అసలు నువ్వు ఏరుకున్నాక మిగిలినయే ఈడికి ఇస్తాను. మీరు పొండయ్యా పిచ్చా. అసలు ఆడుగాదు సీఎం, నేను నువ్వే ఓము. అసలు ఎసేం చెప్పు, ముందు సమ్మె స్టార్ట్ గాని చెబుతా. అన్న సిన్నన్నను చంపిన ఎస్ఐ గాణ్ణి అన్న పెద్ద కర్మ అవ్వకుండానే ఏసెయ్యాల. స్పాట్ ఎప్పుడో చెప్పన్నా. వాణ్ణి ఒక్క ఏటితో నరికితే చాలుదురా, ఎవణ్ణి తెగ నరికితే వాడు జీవితాంతం బాధపడతాడో అక్కడ స్పాట్ పెడతాను. నా తమ్ముని గురించి నేనెంత విలవిలలాడిపోతున్నానో అంతకు 1000 రెట్లు వాడు నరకయాత్ర పడేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే స్పాట్ వాడికి కాదు, వాడి సెంటిమెంట్కి. గుడ్ ఈవినింగ్ సార్. ఏందే ఇయ్యేటప్పుడు వచ్చావు? అదే సార్, మీరు ఫోన్ చేశారుగా. నేను ఫోన్ చేశానా? అవును సార్, ఫోన్లో మీరే చెప్పారుగా అర్జెంట్గా రమ్మని. ఆశ్చర్యంగా ఉందే, నాకు తెలియకుండా నేను ఫోన్ చేయడం ఏందే? ఐఎమ్ సారీ సార్. హలో పార్వతి, నేను విజయ్ని. ఏంటండి? నేను ఇంటికి వచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. నేను ఇంటికి వచ్చేదాకా ఎవరొచ్చి తలుపు కొట్టినా సరే తలుపు తీయద్దు. వినపట్టలేదండి, ఏంటి? పార్వతి ఉండండి, ఇప్పుడే వస్తాను. హలో నచ్చినట్టున్నాడు. ఈరోజు తప్పించుకున్నావు, రేపు మళ్ళీ వస్తా, ఎట్టా తప్పించుకుంటావు చూస్తా. Thank you.
అట్లా కూర్చున్నావు? ఆ వచ్చేసావా? ఇదిగో ఇంకూరుకోవడానికి వీలేదు. ఆ పెద్దాయిని లేపేయాల్సిందే. లేపేయాల్సింది అంటే ఏమిటండి గొడవ? లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నారండి. రండి. ఏంటి? ఇంకెవడితోటి నాకు పని లేదు. ఎంత డబ్బు కావాలన్నా కోట్లు కోట్లు ఇసురుతాను. ఆ సీఎం గారు మాత్రం బతకడానికి లేదు. ఇదిగో నీలకంఠం, ఇప్పటి వరకు దేశం ఓలు మొత్తం మీద ఎవరికి నేను తలంచలేదు, నీకు ఉంచుతున్నాను. ఎంత డబ్బు కావాలంటే ఓ చెప్పు, అకౌంట్ ఆడకుండా ఇచ్చేస్తాను. కానీ నా సారాపాకలు పీకే ముందే ఆడి పీక తెగిపోవాలా? అంటే నేను ఎంత చేతకానివాడు అనుకుంటున్నారా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతైనా నేను పబ్లిక్ మనిషిని కదా, మీ అంత తొందరపడకూడదు. ఆయనకి ఏమైనా జరిగిందంటే అంతా నన్నే అంటారు. అది ఆలోచిస్తున్నాను. ఏంది వయ్యా ఇంకా ఆలోచించేది? అంతా నేను చూసుకుంటా. నవంబర్ 14 స్పాట్ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ మీరు చూసుకోండి, సీఎం సంగతి నేను చూసుకుంటా. ఏం ఇన్స్పెక్టర్, రారా దీరేద్దాం. పదరా పోలీస్ స్టేషన్. దాడి దాటితే బాగుండదు. రా కూర్చో. నీతో ఆడుకోవడానికి రాలేదురా రాస్కల్. అరెస్ట్ చేయడానికి వచ్చాను. పిచ్చాడా, నువ్వెన్నిసార్లు మా చేతులకెళ్ళి ఓడిపోలేదు, ఇంకా బుద్ధి రాలే? మేం పెట్టింది తిని మా కాళ్ళ దగ్గరబడుండు, ప్రాణాలతోనైనా బతుకుతావు లేదా పాటెట్టేస్తాం. వారెంట్ ఉన్నా? వారెంట్లు గీరెంట్లు ఏమీ లేవు. ఇట్స్ మై ఓన్ డిసిషన్. ఎవరు అడ్డం వచ్చినా వదల్లా. ఎవరికైనా ఫోన్ చేస్తున్నా. నువ్వేం చేసుకుంటా చేసుకోపో, నేను రా. నిన్ను బ్రతిమాలడానికి రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను. మనం గీడ నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మూమెంట్. ఏంది? నువ్వు నా ముఖం బగలేటట్టు కొట్టు. నేనన్నా? కొట్టరా కొట్టు. చూడండి నీలకంఠం గారు, మేము జర్నలిస్టులం. మీ నుండి మాకు కొన్ని సమాధానాలు కావాలి. పోలీస్ సెల్లో ఉన్న మీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయి? కంచె చెన్ని మేస్తే ఏం చెప్పాలా? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని కారణం చెప్పమని అడిగాను. ఆ ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను జైల్లో కుళ్ళబొడిచాడు. నన్ను కొట్టండి చంపండి, కానీ నేను చేసిన నేరం ఏమిటనే మళ్ళీ అడిగాను. అంతే నన్ను కింద పడేసి బూట్కలతో తన్ని మరీ కొట్టాడు. మంచి పని చేశాడు. ఇక డిపార్ట్మెంటల్ గా మనకి వాడే అడ్డే ఉండదు. మొండోడు మొదటికే మోసం తెచ్చుకుంటాడని మన సీఎం నిరూపించాడు. ఆ విజయ్ గారి పని అయిపోయింది. ఆ పని అయినాకే ఆడి పని అయిపోయింది. మనం చెప్పొచ్చేవాడిని ఊరుకోవయ్యా. గురువు గారు ఏదో ఆలోచిస్తున్నారు. గురువు గారు, వాడి ఉద్యోగం పోయిందని ఊరుకుంటే వీల్లేదు. వాడు బయటుంటే మనం వేసుకున్న ప్లాన్ సాగదు. వాడెక్కడి నుంచి వచ్చినా సీఎం ని బతికించుకుంటాడు. ముందు వాడిని లోపల పెట్టాలా, దానికి స్పాట్ ఏర్పాటు చేయాలా. అందుకేరా నీ నరాల్లో ఉన్న పొగరు దించి పారేయాలని ఈడుగా తీసుకొచ్చా. చెప్పరా, మా వాళ్ళ దగ్గర తెలుసుకున్న ప్లాన్ ఇంకెవరెవరికి చెప్పావు? చెప్పు. ఎవరితోనూ చెప్పక్కర్లేదురా. మీ అందరి పతనున్న ఒక్కడి చేతుల మీదగానే జరగాలి, జరిగి తీరుతు. ఏందిరా నువ్వు మమ్మల్ని పతనం చేసేది? గోవింద్, thank you.
ఇక వీడి గొడవ మనకు ఉండదు రేపు ఉదయం ఆ సీఎం సావడం ఖాయం ఇదే రేపు సీఎం మూమెంట్ కి మనం స్పాట్ పెట్టే బాలమందిరం స్కూల్ జాగా రేపు ఉదయం ఈ జాగా మొత్తం నా కబ్జాలో ఉండేట్టు ఏర్పాటు చేశాను సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రకారం సీఎం ఈ దక్షిణ గేటు ద్వారా గవర్నర్ తో పాటు ఈ దారిన వస్తాడు ఈడ మొత్తం పిల్లగాళ్ళు ఉంటారు సీఎం వాళ్ళ మధ్య నుంచి స్టేజ్ దగ్గరికి వెళ్తారు ఇదే స్టేజ్ మనందరం అంతకు ముందే ఈడకు చేరుకుంటాము నేను 5 లక్షల చెక్ ఒక పసిబీడ ద్వారా పూలగుత్తులో పెట్టి స్టేజ్ మీదకి పంపుతా ఆ పూలగుత్తులో నేను బాంబ్ పెట్టుంటా సీఎం పూలగుత్త తీసుకునేసరికి మొత్తం ఒక నిమిషం పూర్తవుతుంది పాప స్టేజ్ చేరుకొని సీఎం కి పూలగుత్త ఇస్తుంది గప్పుడు సీఎం ఫ్లవర్ బొకే తీసుకునేటప్పటికి మొత్తం స్టేజ్ కాలి బూడిదైపోతుంది ఇదిగో డిఐజీ గారు రేపు సెక్యూరిటీ పోలీస్ గా మన మనుషుల్ని వేసే బాధ్యత మీది ఇదిగో కృష్ణారావు గారు సీఎం కి మంచిగా మాటలు చెప్పి అనుమానం రాకుండా కార్లో ఫాలో అయ్యే వంతు నీది దీనికి ఎన్ని పైసలు ఖర్చైనా ఏ క్షణాన్నైనా ఇసరడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఉండాలి రేపు 5:45 సీఎం పోతాడు 6 గంటలకు కృష్ణారావు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇదంతా పిచ్చివాడిగా మారి విజయ్ చేశాడని అందరి చేత నమ్మిస్తాను ఆ తరువాత పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ విజయ్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపిస్తాను మాట్లాడమంతగా తెలియదు మాట్లాడేది నిర్మోహమాటంగా మాట్లాడడం ఒకటే తెలుసు ఈ నెహ్రూ జయంతి రోజున ఈ స్కూల్ అనాథ హాస్టల్ కు 5 లక్షల రూపాయలు విరాళం ఇవ్వదలిచాను గిట్టని వాళ్ళు ఏమనుకున్నా సీఎం గారికి నా గురించి మంచిగా తెలుసు అందుకే ఈ డొనేషన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే ఇది జర సీఎం గారికి ఇస్తాను చెప్పేది విన్నాక మీరు ఇష్టం సెట్ చేయండి సార్ ఇందులో బాంబు ఉంది సార్ ఏం కోలేదు సార్ చూడండి సార్ ఎందుకురా వెర్రి కేకలు పిచ్చి తపన అర్థం లేని పరిశాన్ అవుతావు నువ్వేమి చేయలేవు జనం నిన్ను పిచ్చోడు అనుకుంటున్నారా మేమిం కొద్ది క్షణాల్లో ఇక్కడే ఈ చోటే ఖచ్చితంగా చంపుతున్నాం ఇది నిజంరా మేం సీఎంని చంపుతున్నామని మాత్రమే నీకు తెలుసు కానీ ఆయన్ని ఎలా చంపుతావన్నది మాకు మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు పిచ్చి కుక్కవి ఏమీ చేయలేవు కోరా అది వెలిగించిన వెంటనే పేల్ చేస్తాడు అక్కడకు మార్చిన స్పాట్ సార్ మీరు కానివ్వండి బొత్తు వేస్తారు